హలో గాయ్స్, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? నేను కూడా మంచిగా ఉన్నాను. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ అండి. అండ్ ఈ మధ్య అయితే వీడియోస్ అస్సలు పెట్టడానికి కుదరట్లేదు. అండ్ కిడ్ ఇక్కడ కిడ్నీ కూడా మేనేజ్ చేసుకోవాలి. అండ్ కొంచెం టైం అయితే సరిపోవట్లేదు అని ఏమనుకోకండి. వీడియోస్ ఇప్పటి నుండి అయితే రొటీన్ కంపల్సరిగా పెడుతూనే ఉంటాను. కొంచెం డిలే అయింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి చూశారు కదా ఆల్రెడీ థంబ్నెయిల్లో, ఇది నేను ఎక్కువ ట్రావెల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజు. అండ్ ఈరోజు మేమైతే ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, కొమరవెల్లి మల్లన్న జాతరకు అనమాట. అండ్ ఇలా వచ్చేసి మేము ఇది తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కొమరవెల్లి మల్లన్న జాతర అనేది 7 వీక్స్ అవుతుంది అనమాట. అండ్ మేము ఎవ్రీ ఇయర్ తప్పకుండా విజిట్ చేస్తాము మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీతోని. అండ్ మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి సిద్దిపేటకి కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి. అండ్ కొమరవెల్లి మల్లికార్జున స్వామి అంటే చాలా చాలా ఫేమస్ అనమాట తెలంగాణలో, చాలామందికి తెలిసే ఉంటుంది. అండ్ తెలియని వాళ్ళకు కూడా ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా చాలా నచ్చుతుంది. అండ్ చాలా మహిమ గల దేవుడు అనమాట, చాలా నమ్ముతాం మేమైతే. అండ్ ఎవ్రీ ఇయర్ జాతరకు అయితే కంపల్సరీగా వెళ్తూ ఉంటాం ఫ్రెండ్స్. అండ్ ఇదే అనమాట టెంపుల్ వచ్చేసి ఎంట్రన్స్. అండ్ మీరు చూసినట్టయితే అన్నీ ఎల్లో పసుపు రంగులోనే ఉంటుంది సరౌండింగ్స్, టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం కూడా. అండ్ కొండలో వెలిసి ఉంటాడనమాట దేవుడు. ఆల్రెడీ మా అమ్మమ్మ వాళ్ళు సాటర్డేనే బయలుదేరి వచ్చారు. అండ్ మేమైతే మండే రోజు వెళ్తున్నాం ఫ్రెండ్స్, ఇంకా కుదరలేదు వాళ్ళతో వెళ్ళడానికి అని చెప్పేసి. అండ్ ఇవే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే అనమాట మల్లన్న బోనాలు అయితే ప్రిపేర్ చేసి పెట్టేశారు మా ఇంట్లో వాళ్ళు. అండ్ ఇవన్నీ కూడా అండ్ అందరూ కలిసి కూడా మల్లన్న బోనాలు అయితే తయారు చేయడం జరుగుతుంది. అండ్ ఆ దేవుడికి మనం ప్రసాదం వండి ఎలా పెడతామో పరమాన్నం పాలు అవన్నీ కలిపి కూడా ఇవన్నీ నైవేద్యం లాగా ఎక్కిస్తారనమాట. మేము ఉన్న దగ్గరనే లైక్ గెస్ట్ రూమ్స్ అవన్నీ తీసుకుంటాం కానీ. చూసారు కదా మా వాళ్ళే బోనాలు ప్రిపరేషన్స్ అయితే అన్నీ అయిపోయాయి. అండ్ ఇంకా ఎవరి ఫ్యామిలీ వాళ్ళు బోనాలు అయితే ప్రిపేర్ చేసుకుని ఇంకా ఎక్కిచ్చారు అనమాట దేవుడికి. మేము వచ్చేసి మండే వెళ్ళాం ఫ్రెండ్స్. అండ్ వీళ్ళందరూ కూడా సాటర్డే సండే 2 డేస్ అయిపోయింది వీళ్ళు వెళ్ళి కూడా. అండ్ ఇదే అనమాట ఫ్యామిలీ మొత్తం గ్యాంగ్ అయితే చూసారు కదా. అండ్ రియల్లీ మిస్ దెమ్ అనిపించింది. మేము చాలా ఎంజాయ్ చేస్తాం ఈ ట్రిప్ అయితే మొత్తం. మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్స్ అనమాట, వాళ్ళ మన్మల్లు మన్మరాలు, వాళ్ళ కొడుకులు కోడళ్ళు అండ్ మా మామలు అత్తలు అందరం కలిసి కూడా వెళ్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్ కూడా. అండ్ ఆ సండే వేరనమాట ఈ ట్రిప్ అయితే చాలా చాలా మెమరబుల్ అనమాట మాకు. ఎవ్రీ ఇయర్ అయితే ఒక ఇయర్ మిస్ అయితే కూడా అండ్ వి ఫీల్ అ లాట్ అనమాట. అండ్ వాళ్ళని కలుసుకోబోతారమని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్ ఉంది నాకైతే. అండ్ నేను వేసుకున్న డ్రెస్ అయితే వచ్చేసి రీసెంట్గా షీనిన్స్లోనే తీసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఐ ప్రొవైడ్ యూ ద లింక్ బిలో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెళ్ళే మధ్యదారిలోనే షామీర్పేట్ కట్టమైసమ్మ అని చెప్పేసి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. అండ్ తప్పకుండా కొమరవెల్లి వెళ్ళే వాళ్ళందరూ కూడా కట్టమైసమ్మ దేవాలయం అయితే దర్శనం అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసి అండ్ మన అమ్మవారికి మంచిగా వెళ్ళి రావాలని చెప్పేసి మంచి మొక్కుకొని వెళ్తూ ఉంటారు. అండ్ మీరు చూడొచ్చు సండే వీకెండ్స్ టైంలో అయితే చాలా రష్గా ఉంటుంది ఇక్కడ కూడా. ఇక్కడ కూడా మేకలని ఆటలను కోసి నైవేద్యం ఎక్కిస్తారు. ఇక్కడ కూడా బోనాలు అయితే చాలా బాగా జరుగుతాయి. అండ్ ఇక్కడ చూసారు కదా ఇక రోడ్డుకి మేమైతే స్టార్ట్ అయిపోయాము అక్కడ దర్శనం చేసేసుకొని. అండ్ రోడ్డుకి 2 సైడ్స్లో కూడా పచ్చని పొలాలు, ఇరువైపులా కూడా చెట్లు, ఎంత బాగుందో ఎన్విరాన్మెంట్ కదా. అండ్ మనం చాలా సిటీలో ఉండి ఎన్విరాన్మెంట్కి అయితే చాలా దూరం అయిపోతున్నాము. అండ్ ఐ ఫెల్ రియల్లీ రియల్లీ హ్యాపీ ఆ పచ్చ చేను అవన్నీ చూస్తుంటే మాత్రం లైక్ అబ్బా కాసేపు అక్కడ వెళ్ళి రిలాక్స్ అవుతే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అని మాత్రం బయటకి ఇంకా ఇంత లాంగ్ అయితే వెళ్ళడం. అండ్ ఇంకా బిజీ బిజీ లైఫ్ అయిపోయి అసలు మనం స్పెండ్ చేయలేకపోతున్నాం కదా. అండ్ వచ్చేసి మేము ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్లో అయితే రీచ్ అయిపోతాము. ఇంకా అందరినీ కలుసుకోబోతున్నాం అనమాట. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ చాలా ఫుల్ రచ్చ చేసి ఎంజాయ్ చేసేద్దామని ఫిక్స్ అయినా. ఇంకా మా డాడీ మమ్మీ ఇంకా మా పేరెంట్స్ అండ్ ఆదర్శ్ కూడా నా బాబుని తీసుకొని అయితే వెళ్తున్నాము. అండ్ అండ్
ఇక్కడ చూసారు కదా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయన్నమాట టెంపుల్, రీచ్ అయిపోయాం టెంపుల్ కని చూసారు కదా కమాన్ అనమాట మెయిన్ ఎంట్రన్స్ కమాన్ అదే వచ్చేసి. ఇంకా మల్లికార్జున స్వామిని అయితే దర్శనం చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఎంతో చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఆ భగవంతుని దర్శనం చేసుకున్నాక మాత్రం ఎంత రిలాక్స్గా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఎంత దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చిన స్ట్రెస్ కూడా అంత అనిపించదు. అండ్ ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ మనకు రష్ అయితే కనిపించేస్తుంది అనమాట ఇంత దూరంలో నుండి జనాలు అవుతున్నారు. అండ్ ఫస్ట్ 2 వీక్స్ మాత్రం అస్సలు తండోప తండాలుగా అండ్ ఫుల్ రష్ అనమాట, చాలా రష్గా ఉంటుంది అసలు మొత్తం జాతర కళ అయితే తను అనిపిస్తుంది అనమాట. 7 వీక్స్ అలానే ఉంటుంది అనుకోండి, కాకపోతే 1st 2 వీక్స్ అయితే ఇంకా ఎక్కువ రష్ అయితే ఉంటారు. అండ్ మనం ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని షాప్స్ నేమ్స్ కూడా ఇక్కడ మల్లికార్జున స్వామి అని పెట్టుకున్నారు. అండ్ మీరు చూస్తే మీరు గమనిస్తే అందరూ కూడా ట్రక్కులలో కార్లలో ఎక్కడెక్కడి నుండో జనాలు అన్నమాట ఊళ్ళల్లో నుండి కూడా చాలా భక్తితో కలుస్తారు. మా మల్లన్న స్వామిని అయితే ఇంకా మల్లికార్జున స్వామి మల్లన్న స్వామి అని కొలుచుకుంటారు. కొందరు ఇక పట్నాలు ఎత్తియడము బోనాలు ఎక్కించడము శివశక్తులు రావడము ఇంత చాలా కళకళగా అనిపిస్తుంది అనమాట. అండ్ రీసెంట్గా ఇంకా మన పొలిటికల్ మినిస్టర్స్ కూడా వస్తూ ఉంటారు. అండ్ రీసెంట్గా పద్మరావు గౌడ్ వచ్చారని తెలిసింది, మేము వెళ్ళే ముందు రోజే అనుకుంటా. అండ్ ఇలానే తలసాని శ్రీనివాస యాదవ్ వీళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ అయితే మనం చూస్తూ ఉంటాం కదా, పేపర్లో కూడా వేస్తుంటారు న్యూస్లో కూడా వస్తుంటాయి. అండ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు న్యూస్లో కూడా చెప్తూ ఉంటారు మల్లన్న జాతర అని చెప్పేసి. ఇక ఇదే అనమాట, మేము వెళ్ళింది మండే రోజు కాబట్టి మెయిన్గా సండే అనమాట మల్లన్న స్వామికి ప్రీతికరమైన రోజు. అండ్ సండే అయితే చాలా చాలా రష్ ఉంటుంది, మేము వచ్చి మండే కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారు. అండ్ అయినా కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇంకొక ఎంట్రన్స్ అనమాట, ఇది వచ్చేసి ఇది కూడా ఒక కమాన్ అనమాట మల్లన్న స్వామికి. ఇది అనమాట టెంపుల్కి దారి, ఆ కమాన్లో నుండి కూడా వెళ్ళొచ్చు. మేము ఇక్కడ మళ్ళీ కార్ పార్కింగ్ అదంతా కష్టమవుతుందని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళి ఒక షార్ట్కట్లో వెళ్దామని చెప్పేసి అయితే తీసుకెళ్తున్నాడు మా డ్రైవర్. అండ్ ఇక్కడ ఇక టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. మేము ఇక్కడ పార్క్ చేసి కారు అండ్ ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ లోపల వరకు కూడా కారు కొంచెం అలోడ్ ఉండే ఆ రోజు. అండ్ చూసారు కదా ఇంకా మా మమ్మీ బాబుని ఎత్తుకుంది, ఇంకా ఆదర్శని ఎత్తుకొని ఇంకా చూస్తున్నారు కదా ఇదే అన్నమాట జాతర కళ మొత్తం. అసలు చూస్తున్నారు కదా ఎంత కళకళగా అనిపిస్తుంది. అండ్ చూసిరు కదా టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ నుండి దర్శనం చేసుకోండి మీరు కూడా దేవుల మల్లన్న స్వామికి జై. అండ్ లోపల మొబైల్ ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ కాబట్టి బయట మనం పెట్టేసి వెళ్ళాలి దర్శనానికి. అండ్ ఇక్కడ వచ్చేసి చూసి కదా లైటింగ్స్ ఇంకా జాతర అని చెప్పేసి లైటింగ్స్ అండ్ పూలు డెకరేషన్ ఇవన్నీ కూడా చేస్తారన్నమాట జాతరలో. అండ్ టెంపుల్ సరౌండింగ్స్లో ఉన్న షాప్స్ అన్నమాట ఇవన్నీ వచ్చేసి ఇంకా పూలు పళ్ళు ఏం కావాలో నిమ్మకాయలు మా స్వామికి ఇచ్చే ఇవన్నీ కూడా దొరుకుతాయి మనకి. అన్నీ కూడా పిల్లలకి సరదాగా ఇంకా జాతరలో మనం బొమ్మలు అవి కొంటుంటాం, బొమ్మలు గాజులు అన్నీ అన్నమాట ఇవన్నీ మెమరబుల్ జాతరలో కొనుక్కున్నామైతే. మేమైతే ఎవ్రీ ఇయర్ మా తాత అయితే అందరికీ కొనిచ్చేవాడు అండ్ మెమరబుల్గా ఉండేది. అండ్ ఇప్పుడు తను లేకపోవడం అయితే చాలా చాలా మేమైతే అసలు మా తాత లేని ఆ ట్రిప్ అసలు వెళ్తామో లేదో అండ్ అంత ఎంజాయ్ బట్ దే మేడ్ ఇట్ అనమాట. అందరు కలిసి వెళ్ళడం అనేది చాలా రేర్ కదా, కొన్ని ఫ్యామిలీస్లోనే ఉంటుంది. బట్ అందరికి అందరు కూడా కలుసుకోవడం మళ్ళీ అందరం కూడా వెళ్ళడం చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇంకా మేమైతే అక్కడ కొబ్బరివల్లి మల్లన్న స్వామి దర్శనం చేసుకుని అండ్ దగ్గరలో ఉన్న కొండపూచమ్మ టెంపుల్లో ఉన్నారన్నమాట మా ఫ్యామిలీ అంతా కూడా. అండ్ ఒకరోజు స్టే చేస్తారు అక్కడ కూడా, బట్ ఈ ఇయర్ అయితే స్టే చేయట్లేదు, మండేనే రిటర్న్ అయిపోతున్నాం. అండ్ ఇక్కడ సండే ఉండి మళ్ళీ మేము మండే కొండపూచమ్మ దగ్గర బోనాలు అవి చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళని ఇక్కడ కలుసుకోబోతున్నా ఇంకా కొద్దిసేపట్లో చూద్దాం వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా. అండ్ చూడండి ఇక్కడ కూడా
చూసారు కదా ఇక్కడ అన్ని కూడా కోడి షాప్స్ చికెన్ షాప్స్ ఇవన్నీ కూడా అండ్ ఇక్కడ కూడా బొమ్మలు అమ్మవారి గుడి దగ్గర అండ్ ఇది వచ్చేసి ఇంకా ఇక్కడ కూడా అన్ని పోతాయి అన్నమాట లైక్ మేకలు బలిస్తారు అండ్ కోళ్ళను కూడా బలిచ్చి బోనాలు అది చాలా బాగా చేస్తారు అన్నమాట అండ్ ఇక్కడ కూడా డప్పు చప్పుళ్ళు ఇవన్నీ కూడా చూడవచ్చు మీరు అండ్ చూసారు కదా ఇగో మా గ్యాంగ్ అయితే ఇక భోజనం చేసి బయలుదేరిండ్రు టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అండ్ మేము రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిందన్నమాట వీళ్ళు అయితే ఇంకా బోనాలు అవన్నీ కూడా ప్రిపేర్ చేసేసి ఆల్రెడీ ఎక్కిచ్చేసి వచ్చారు అనమాట రిటర్న్ మేము వెళ్ళేసరికి అండ్ చూడొచ్చు కదా పెద్ద అత్త అయితే భోజనం చేసి అన్నీ కూడా అందరూ కూడా ఫ్యామిలీ ఇంకా ఈ ఆటని బలిచ్చేసి అక్కడే గుడి దగ్గర బలిస్తారనమాట అండ్ ఇక్కడ మా ఫ్యామిలీ అందరూ కూడా ఇక రెడీ అయిపోయారు అనమాట గుడి కోనిక అని చెప్పేసి ఇక బోనం అయితే అన్నీ ప్రిపేర్ చేసి ఇక డ్యాన్సులు చేసుకుంటా ఇక అమ్మవారికి అయితే బోనం ఇచ్చేస్తారు అనమాట అయ్యాయి చూసారు కదా ఇక్కడ మా ఫ్యామిలీని అయితే కలుసుకున్నా ఇక మస్తు మస్తు ఎంజాయ్ చేసినామన్నమాట మస్తు హ్యాపీ అనిపించింది మా కజిన్స్ అందరం కూడా చూడండి ఇక మేము పూరి పూరి మటన్ ఇక చూసారు కదా ఇక జాతర అంటేనే ఇక అన్ని తినోడు ఇక మటన్ చికెన్ అన్నీ ఎట్లుంటాయి ఇక మనం బగారా అన్నాం ఇవన్నీ వండుకొని అన్ని ఫ్యామిలీతోనే తినే ఎంజాయ్మెంట్ వేరు కదా అన్నీ పెట్టుకొని తిననికైతే చూస్తున్నాం అనమాట ఇక చూడవచ్చు మీరు ఆల్రెడీ ఇంకా మేము వెళ్ళగానే ఇక పూరి మటన్ ఇంకా పూరి తినని అనిపిసి అందరి మనం కలిసి అయితే తిని ఇంకా తంబూలా ఆడదామని చెప్పేసి మేము అయితే అనుకున్నాం అనమాట కజిన్స్ అందరినీ కూడా కలవడం చాలా చాలా హ్యాపీ అనిపించింది అంతగా ఇక మన అందరినీ మనం ఎప్పుడో ఒకసారి కలుస్తుంటాం కదా ఫంక్షన్స్లో లేకపోతే బట్ ఇంకా టూర్కి అయితే వెళ్ళి రావడం అండ్ ఇంకా వెళ్ళగానే మా అమ్మమ్మ అయితే ఇంకా ఎమోషనల్ అయిపోయింది అనమాట లైక్ ఇంకా తాత గుర్తొచ్చి ఎంతైనా వాళ్ళు ఆ ఫీలింగే వేరు కదా ఇంకా చెప్పేసి అందరం కలుసుకున్నాం ఇక వీళ్ళ మొన్న చూసారు కదా మా అన్న రీసెంట్గా మ్యారేజ్ అయిన వదిన అన్నయ్య కూడా వచ్చారు ఇక్కడ మా ఆదర్శ్ అయితే డీజే దగ్గర కలుసుకుని అండ్ ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట అండ్ ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ ఇక్కడ ఇంకొక అమ్మవారు టెంపుల్ అక్కడే ఇంకా చెరువు ఇంకా చెరువు అయితే ఉంది అనమాట లైక్ ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ మేకల కాపరి వాళ్ళందరూ ఇంకా మేకల వాళ్ళని పొలాలలోకి తీసుకెళ్ళడం చాలా బాగుంది అలా అయితే క్లిప్ అయితే తీసుకున్నాను నేను వాటిని ఒకే డైరెక్షన్లో తీసుకెళ్ళడం అనేది అందరూ కూడా ఇక ఇక్కడ చెరువు దగ్గర అయితే ఎంత బాగుందంటే ఇక్కడ చెరువు దగ్గర ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఎంత చల్లగా ఉందన్నమాట అక్కడ అంతా కూడా ఎంత వేడిగా ఉండింది ఇక్కడైతే చాలా చల్లగా అండ్ మేము ఇంకా కజిన్స్తో మేము కలిసి ఇక్కడ చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం ఇక దర్శనం అయితే వేసుకొని ఇక చెరువు దగ్గర అయితే రిలాక్స్ అయినాం అన్నమాట కొద్దిసేపు ఇదే అన్నమాట టెంపుల్ ఎంట్రన్స్ కొండ పోచమ్మ తల్లి దేవస్థానం అనేది కొందరు ఉంటుంది అప్పుడు ఫోటో
చూసారు కదా, ఇక మా గ్యాంగ్ ఇక నెక్స్ట్ అందరు ఇక తిని అంతా రిలాక్స్ అయిపోయినాక డీజే అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇది ఒకటి అయితే ఉండాలి కదా, మాకు డ్యాన్స్ లేదు ఇంక అంతే సంగతి. ఇక చూసేయండి మా చూసిరు కదా మా ట్రావెల్ బ్లాగ్ అయితే ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నా. మేము కూడా మస్త్ ఎంజాయ్ చేసినాం మీ జాతరలో. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఫెబ్ మంత్లో 7 వీక్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ జాతర. అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. స్టే ట్యూన్ గైస్. బై బై.